हेलो फ्रेंड्स ఈ వీడియోలో ఒరిజినల్ కరెన్సీ నోట్లను ఎలా తయారు చేస్తారో అలాగే కరెన్సీ నోట్లను తయారు చేయడానికి ఉపయోగించే పేపర్ ని ఎలా తయారు చేస్తారో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసి కరెన్సీ నోట్ల తయారీ గురించి మీకు తెలియని ఎన్నో నాలెడ్జబుల్ విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మొట్టమొదటిసారిగా మా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల మేము ఇక ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన దేశంలో అయినా ఇతర దేశాలలో అయినా కరెన్సీ నోట్లను తయారు చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన పదార్థం కాటన్ బెల్స్ ఈ కాటన్ బెల్స్ అంటే హై క్వాలిటీ కాటన్ మొత్తాన్ని సేకరించి ఆ కాటన్ అంతటిని గ్రైనింగ్ ప్రాసెస్ లో క్లీన్ చేస్తారు ఆ తర్వాత క్లీన్ చేసిన కాటన్ ని పెద్ద పెద్ద బండిల్స్ గా తయారు చేస్తారు ఈ బండిల్స్ నే కాటన్ బెల్స్ అని అంటారు అయితే కరెన్సీని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ఈ కాటన్ బెల్స్ అంతటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తారంటే ఇన్ కేస్ కాటన్ మొత్తాన్ని వాటర్ లో తడిపినట్లయితే ఒక ముద్దలా ఉండిపోతుంది అందువల్ల కరెన్సీ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే సీడ్ ని తయారు చేయడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే కరెన్సీ నోట్లను తయారు చేయడానికి ఉపయోగించే సీడ్స్ అనేవి పలుచగా ఉంటేనే కరెన్సీ తయారు చేయగలరు కాబట్టి ఈ కాటన్ బెల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి విడదీసిన తర్వాత ముందుగానే చెప్పుకున్నట్లు కాటన్ మొత్తాన్ని ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లో కలుపుతారు ఆ తర్వాత కాటన్ మొత్తాన్ని పెద్ద పెద్ద రోలర్స్ కలిగిన అడ్వాన్స్డ్ మెషిన్ లో వేస్తారు ఈ మెషిన్ లో వేయడం ద్వారా కాటన్ లో నుండి వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఈ మెషిన్ కాటన్ లో ఉన్న వాటర్ ని బయటికి వచ్చేలా చేయడమే కాకుండా ఈ కాటన్ మొత్తాన్ని పలచటి లేయర్ గా తయారు చేస్తుంది అంటే కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించే సీడ్స్ లా తయారు చేస్తుంది యాజ్ ఇస్ ఇటువంటి మిషన్స్ నే కాటన్ క్లాత్ తయారు చేసే టైం లో కూడా ఉపయోగిస్తారు ఇలా తయారు చేసిన షీట్స్ మీద వాటర్ మార్క్ ని ప్రింట్ చేస్తారు వాటర్ మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీ పైన మీరు కుడి వైపున గమనించినట్లయితే మీకు ఒక షాడోలా మహాత్మా గాంధీ ఇమేజ్ కనిపిస్తుంది అలాంటి వాటర్ మార్క్ ని ప్రింట్ చేసిన తరువాత ఈ షీట్స్ పైన ముందే డిజైన్ చేసి ఉన్న హోలోగ్రామ్ స్ట్రైప్స్ రీల్స్ ని కూడా ప్రింట్ చేస్తారు హోలోగ్రామ్ స్ట్రైప్స్ అంటే మన భారత్ కరెన్సీ నోట్ల పైన గమనించినట్లయితే ఒక పలచటి వైర్ లా ఉంటుంది దాన్నే కరెన్సీ హోలోగ్రామ్ స్ట్రైప్స్ అని అంటారు అయితే ఈ హోలోగ్రామ్ స్ట్రైప్స్ అనేవి కొన్ని కరెన్సీ నోట్ల పైన సిల్వర్ కలర్ లో ఉంటే మరికొన్ని కరెన్సీ నోట్ల పైన గ్రీన్ కలర్ లో ఉంటాయి ముఖ్యంగా మనం ఉపయోగించే కరెన్సీ నోట్లు ఒరిజినల్ ఆ ఫేకా అనేది ఈ హోలోగ్రామ్ స్ట్రైప్ దగ్గరే తెలిసిపోతుంది ఒరిజినల్ కరెన్సీ నోట్ల పై ఉండే స్ట్రైప్స్ పైన ఆర్బిఐ సింబల్ ఉంటుంది అయితే ఫేక్ కరెన్సీ నోట్ల పై ఉండే హోలోగ్రామ్ స్ట్రైప్స్ పైన ఆర్బిఐ సింబల్ అనేది ఉండదు ఇలా హోలోగ్రామ్ స్ట్రైప్స్ నోట్ల పై వేసిన తర్వాత క్వాలిటీ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఇలా తయారు చేసిన కరెన్సీ సీడ్స్ యొక్క క్వాలిటీని ఇన్స్పెక్షన్ చేస్తారు క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే ఏమిటంటే ఈ షీట్స్ అన్నిటిపైన వాటర్ మార్క్ అనేది కరెక్ట్ ప్లేస్ లో ప్రింట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారు దాంతో పాటు హోలోగ్రామ్ స్ట్రైప్స్ కూడా కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయో లేదో చెక్ చేస్తారు ఇలా క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసే టైం లో వాటర్ మార్క్ ఏ ప్లేస్ లో ఉంది అలాగే సిల్వర్ లేయర్ లేదా గ్రీన్ లేయర్ ఏ ప్లేస్ లో ఉందో అని కూడా చెక్ చేస్తారు మీరు గనక మన ఇండియన్ కరెన్సీ పైన గమనించినట్లయితే గ్రీన్ లేయర్ అనేది మహాత్మా గాంధీ ఇమేజ్ ప్రక్కనే ఉంటుంది అయితే కొన్ని కరెన్సీ నోట్ల పైన ఈ లేయర్ మిడిల్ లో ఉంటుంది అవి ఎలా ఉంటాయో ఇక్కడ మీ ఇమేజ్ ని చూస్తే అర్థమవుతుంది అయితే క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసే టైం లో ఈ కరెన్సీ తయారు చేసే సీడ్స్ మొత్తాన్ని రోలర్ నుండి తీసివేయాల్సి ఉంటుంది సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తరువాత మళ్ళీ ఈ షీట్స్ మొత్తాన్ని ఒక పెద్ద రోలర్ కు రోలింగ్ చేస్తారు ఆ తర్వాత ఒక కట్టింగ్ మిషన్ సహాయంతో 3 రోలర్స్ గా కట్ చేస్తారు ఇప్పుడు ఇలా చిన్న చిన్న రోలర్స్ గా కట్ చేసిన షీట్స్ మొత్తాన్ని ఒక్కొక్క లేయర్స్ వచ్చే విధంగా చేసి గాల్షియర్ షీట్ గా తయారు చేసి ఒక కట్టింగ్ మిషన్ సహాయంతో ఈ షీట్ మొత్తాన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేస్తారు ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసిన ఈ షీట్స్ అన్నిటిపైన ఒక ప్లాస్టిక్ షీట్ ని ఉంచుతారు ఈ ప్లాస్టిక్ షీట్స్ ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఈ కరెన్సీ షీట్స్ అన్నిటిపైన ప్రింటింగ్ వేసే ప్లేస్ కి తీసుకువెళ్లే టైం లో షీట్స్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసమే ఉపయోగిస్తారు ఇలా కరెన్సీ షీట్స్ అన్నిటిపైన ప్రింటింగ్ చేసే ప్లేస్ కి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ పనిచేసే వర్కర్స్ ఈ షీట్స్ అన్నిటిని ప్రింటింగ్ చేసే మిషన్ లో ఇన్సర్ట్ చేస్తారు ఇలా ప్రింటింగ్ మిషన్ లో ఇన్సర్ట్ చేసిన ఈ షీట్స్ అన్నిటిని ఒక కన్వేయర్ బెల్ట్ సహాయంతో ప్రింటింగ్
మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే ఫారిన్ కరెన్సీని తయారు చేయడం కోసం బ్లూ ఎల్లో కలర్ ని ఉపయోగిస్తున్నారు అలాగే మన ఇండియన్ కరెన్సీ నోట్లపైన ఏ ఏ కలర్ ని ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇండియాలో 2000 రూపాయల నోట్స్ ని తయారు చేయడానికి మెజెంటా కలర్ ని ఉపయోగిస్తారు అదే 500 రూపాయల నోట్ ని తయారు చేయడానికి స్టోన్ గ్రేవీ కలర్ ని ఉపయోగిస్తారు అలాగే 200 రూపాయల నోట్ ని తయారు చేయడానికి బ్రైట్ yellow కలర్ ని ఉపయోగిస్తారు 100 రూపాయల నోట్ ని తయారు చేయడానికి లావెండర్ కలర్ ని ఉపయోగిస్తారు 50 రూపాయల నోట్ ని తయారు చేయడానికి ఫ్లోరోసిస్ బ్లూ కలర్ ని ఉపయోగిస్తారు అదే విధంగా 20 రూపాయల నోట్స్ ని తయారు చేయడానికి గ్రీనిష్ yellow కలర్ ని ఉపయోగిస్తారు అలాగే 10 రూపాయల నోట్స్ ని తయారు చేయడానికి చాక్లెట్ బ్రౌన్ కలర్ ని ఉపయోగిస్తారు అయితే ఏ కరెన్సీ నోట్స్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ కరెన్సీకి సంబంధించిన కలర్ ని ఈ మెషిన్ లో వేస్తారు ఈ మెషిన్ అనేది ఈ కలర్స్ ని షీట్స్ అన్నిటిపైన అప్లై చేస్తుంది అయితే నోట్లపైన ప్రింటింగ్ చేసే మెషిన్ కి ఒక్కొక్క పోర్షన్ లో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అంటే ఉదాహరణకి 2000 రూపాయల నోట్స్ చూసినట్లయితే దాని సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి 2000 రూపాయల నోట్ ని ప్రింట్ చేయడానికి మనకు పెద్ద సైజ్ డిజైన్స్ కావాల్సి ఉంటుంది అదే 20 రూపాయల నోట్స్ ని Thank you.